Hey subscribers, welcome back to my YouTube channel. ఈ రోజు మన వీడియోలో పల్లం ఐలాండ్ అనే ప్లేస్ ని ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. ఐలాండ్ ఏంటి అంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నానే అనుకుంటున్నారేమో. అది మన ఆంధ్రప్రదేశ్ లోనే యానం తర్వాత ఉంది. సో లెట్స్ గో టుగెదర్ అండ్ ఎక్స్‌ప్లోర్. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యాను. అప్రాక్సిమేట్లీ 200 కిలోమీటర్స్ ఉంటుంది పల్లం విలేజ్. ఆన్ ది వేలో మనకి కాకినాడ అండ్ యానం క్రాస్ అవుతాం. అండ్ రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. Finally, Pallam village reach ayam, and there is lot of crowd here. So atuvai pallet ledhu vaallu clear ayina antavaraku wait chestam. Clear ayaka appudu chustam. You can see the beautiful view behind me. Oka temple undi. Kerala recent ga vellanu, but Kerala kanna ikkada chaala manchi views unnai. You people have a look, and shortly you'll be seeing all the views. And ikkada mottham climate kuda chaala baagundi, different than what we have in Vizag. Chaala better ga undi, and it is hot obviously summer kaabatti, but కంప్లీట్ గా గ్రీనరీ తో ఫిల్ అయి ఉంది. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. కంప్లీట్ గా బోటింగ్ అండ్ సీనిక్ వ్యూస్ ఉన్నాయి అన్ని వైపులా. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఐలాండ్ ఒక ఫిష్ షేప్లో ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో బిగ్గెస్ట్ ఐలాండ్. అండ్ పాపులేషన్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ మోర్ దెన్ 10,000 పీపుల్ ఉంటారు. ఇది పల్లం విలేజ్లో డైలీ సంత అంటారు కదా, అదే అనమాట. అండ్ ఇక్కడ ఫిషెస్ చాలా ఫేమస్. ఇక్కడ మ్యాక్సిమం పీపుల్ ఒక లైవ్లీహుడ్ ఫిషింగ్ అని చెప్తున్నారు జనాలు. సో ఇప్పటిదాకా పల్లం విలేజ్ కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసాం, బట్ ఐలాండ్ అంటే బీచ్ లేకుండా ఇట్స్ ఆల్వేస్ ఇన్కంప్లీట్. సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ ద బీచ్ నౌ. సో గైస్, దేర్ ఇస్ దిస్ బ్రిడ్జ్. అన్ని 2-వీలర్స్ కానీ 4-వీలర్స్ కానీ ఇక్కడ నుంచే వెళ్ళాలి. చూడడానికి ఫస్ట్ వెళ్ళదు అనుకున్నాను, బట్ వాళ్ళు ఏమంటున్నారంటే హెవీ వెహికల్స్ కూడా ఇక్కడ నుంచే వెళ్తాయి అంటున్నారు. సో దట్స్ ఎ గ్రేట్ థింగ్. అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ మొత్తం బోట్స్ మీద తిరుగుతున్నారు. మీరు అక్కడ డ్రోన్ షాట్స్ చూసుంటారు, ఆల్రెడీ చాలా బోట్స్ కనిపిస్తున్నాయి మీకు. సో గైస్, ప్లేస్ చాలా బాగుంది. మీరు కానీ ఇక్కడికి వస్తే డెఫినెట్గా ఫుడ్ క్యారీ చేయడం మర్చిపోకండి, బికాస్ ఫుడ్ అయితే అవైలబుల్గా లేదు. టిఫిన్ అవి ఉన్నాయి, బ్రేక్ఫాస్ట్ అయితే చేయొచ్చు, బట్ లంచ్ అవి మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ వాటర్ అవి అయితే అవైలబిలిటీ ఉంది, ఫోన్పే కూడా బాగానే పనిచేస్తుంది, సో నో వరీస్. ఫ్యూయల్ మాత్రం డెఫినెట్గా క్యారీ చేయాలి, బికాస్ ఇక్కడైతే ఛాన్సే లేదు దొరకడానికి. ఇన్ కేస్ బండిలో ఫ్యూయల్ లేకపోతే మీరు ఇబ్బంది పడతారు, సో అది మైండ్లో పెట్టుకోండి. అండ్ ఇక్కడ లోకల్ పీపుల్ చాలా ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకున్నారు, చాలా సపోర్టివ్గా మాట్లాడుతున్నారు. అండ్ దే ఆల్సో వాంట్ మోర్ పీపుల్ టు కమ్ హియర్. మనలో చాలామంది అండమాన్ అండ్ కేరళ అలాంటి ప్లేసెస్కి డెఫినెట్గా వెళ్ళాలి, ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు. బట్ మన చుట్టుపక్కలలో ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది అని మనం ఎప్పుడు గుర్తించాం. వైజాగ్ అండ్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి ఒక వీకెండ్ గెట్ అవేలాగా ఇది డెఫినెట్గా మంచి ప్లేస్ అవుతుంది. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్తో మీరు ఇక్కడ మంచి టైం స్పెండ్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది అనిపిస్తే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సో దట్ దే కెన్ హ్యావ్ ఎ గుడ్ టైమ్ హియర్ అండ్ ఇంప్రూవ్ టూరిజం హియర్. We had a great time here in Pallam village, and hope you also had a great time watching this video, and see you in the next video. Till then, take care, stay safe. Wait, first subscribe chesukondi inka ilanti videos kosam.